चर्चा करता है और उसके साथियों के साथ अंडे वाला फ्रेंड्स जगह की बिल्डे आप फ्रेंड्स अंदर बुला जो से अरे पिचोड़ा पिचोड़ा वाला हम पट्टा बना दिन एंजे स्कूटर वाला अंदर बुला फ्रेंड्स अंदर बुला हम दिन जो से नमू बोली ये घटा दिला मार्टर घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में सीधा देखकर वहां चौंकी अंदर ग्रामीण వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా ఆ ఈద్గా దగ్గరికి వెళ్ళి నమాజ్ చదివి తర్వాత మేళా దగ్గరికి వెళ్ళి ఆ రకరకాల దుకాణాల దగ్గరికి వెళ్ళి రకరకాల వస్తువులు కొనుక్కొని వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామం ప్రయాణమై వచ్చారట. అదేవిధంగా ఆ పిల్లలతో పాటు మన హామీద్ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వెళ్ళి అమీనా అని అమ్మ అని పిలిచాడట. ఎప్పుడైతే ఆ హామీద్ యొక్క గొంతు మన అమీనా అంటే వాళ్ళ నానమ్మ విన్నదో వెంటనే తన ఇంట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చిందంట. వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమిస్తూ ముద్దాడుతూ ఉందట. ఈ విధంగా సడన్ గా ఆ బాలుడి యొక్క చేతిలో చూసేసరికి ఏం కనిపించింది? పట్టకారు కనిపించింది. అది చూడగానే ఆమె చౌంకి ఆశ్చర్య చకిత్రాలైపోయిందంట. यह चिंता कहाँ से लाया? नाना मड़ुकी ना मटा मामे ये पटका रेपन के देखाऊ मैंने मोलिया है अम्मा ने कौन कौन सा नाम है चित्रण कितने पैसे में ये पैसे लो तीन पैसे दिए मूल पैसे लो इच्छा में अमी नाने अपने माथे पर हाथ रखा वह अफसोस करती हुई आह भरती हुई बोली यह कैसा बेसमझ लड़का है कि दोपहर भी कुछ खाया ना पिया लाया क्या चिंता सारे मेले में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिंता उठा लाया दिगा आ పిల్లవాడు సమాధానం విని ఎక్కడ తెచ్చావరా అంటే జాతరను తెచ్చావు ఎంత తెచ్చావరా అంటే 3 పైసలు తెచ్చాను అని ఆ పిల్లవాడు చెప్పినటువంటి సమాధానం విని ఆమె ఏం చేయలేక తన తలని ఇలా చేతిలో కొట్టుకొని అయ్యో అని చెప్తుందంట. यह कैसा बेसमझ लड़का है इकड़ा मुख्यमैनटुवंटि इंकोक भाषा की बात बेसमझिस्तारु चेसि इसमें उपसर्ग पहचानिए अंटारु. उपसर्ग शब्द क्या है अंटारु अप्पुडु मनं चेप्पुकुन्नां कदा उपसर्ग अंटे पदमुलोनि ओकटि अक्षरं कावच्चु रेंडु अक्षराल कावच्चु కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి బే తీసేస్తే సమాజ్ అంటే తెలివైనా బే సమాజ్ అంటే తెలివి లేనటువంటి వాడు అనమాట. కాబట్టి ఇందులో ఉపసర్గ శబ్ది ఏది అంటే బేస్ బే అనమాట. ఏసా బే సమాజ్ లడ్కా హేకి దోపహర్ భీ కుచ్ ఖాయా నా పియా లాయా క్యా చింతా బా ఎంత తెలివి తక్కువ పిల్లవాడి నువ్వు టైం చూస్తే మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయింది అంటే మనము మరి జాతరకి వెళ్ళాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఏదైనా కొనుక్కోవటం తినటము లేదా ఏదైనా తాగే డ్రింక్స్ కూల్ డ్రింక్స్ లాంటివి కొనుక్కొని తాగటము చేయాలి. కానీ నువ్వు కొనుక్కొని తినకుండా డ్రింక్స్ కొనుక్కొని తాగకుండా ఏం తెచ్చావు? పట్టుకారు తెచ్చావు. సారే మేలే మే తుచావు పోయి చీజ్ నా మిలి జో యాహలు ఏకా చింత ఉఠాలాయ. అరే అంత జాతర జరుగుతుంది కదా ఆ జాతరలో ఏ దుకాణాల దగ్గర నీకు ఏం నచ్చలేదా ఈ ఇనుప వస్తువు ఎత్తుకొని వచ్చావు అని ఆ అమ్మ తన మనవాణ్ణి పెడుతుందంట. హామిద్నే అపరాధి భావసే కహా తుమ్హారి ఉంగలియా తవే సే జల్ జాతీ థీ యహా ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా ఇస్లియే మై సే లీవా లాయా. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట హామిద్ అపరాధి భావసే కహా అపరాధి నిరపరాధి విలోమ శబ్దం అన్నమాట. ఇక్కడ అపరాధి అంటే తప్పు చేసినటువంటి వాడు అన్నమాట. నిరపరాధి అంటే ఎటువంటి తప్పు చేయనటువంటి వాడు. మరి ఆ హామీద్ వాళ్ళ నాన్నమ్మ తిట్టేసరికి ఆ పిల్లవాడు ఏదో తప్పు చేసినట్టుగా నిరపరాధి అంటే దోషిలాగా నిల్చుండిపోయాడు. తర్వాత చెప్తున్నాడట తుమ్హారి ఉంగలి ఆ తవేసే జల్ జాతీ థీ యామా ముజసే దేఖా నా జాతా థా అమ్మా ఎందుకు తెచ్చావరా అని తింటే తర్వాత చెప్తున్నాడమ్మా నువ్వు పెన్నం మీద రొట్టెలు చేస్తూ ఉంటావు కదా ఆ రొట్టెలు చేసేటప్పుడు రొట్టెలు తీసేటప్పుడు నీ చేతి యొక్క ఈ వేటు
కలిసి నేను ఈ పట్టకాలు కొన్నానమ్మా అని చెప్పాడు. అలా అని చేతులు కాలిపోతుంటే నాకు చూడబుద్ధి కాలేదమ్మా, నిష్క్రియమైసే దీవాలయా, అందుకొరికే నేను దీనిని కొనుక్కొచ్చాను. అమీనాగా రోజు తులసి స్నేహమే బదల్ గయా, ముఖ స్నేహిత మర్మి ప్రేమ కా జో రస ఔర్ స్వాద్ సే భరా, बच्चों में कितना प्यार, कितना सद्भाव और कितना विवेक है, दूसरों को खिलौने लेते और मिठाई खाते देख कर इसका मन कितना लज्जाया होगा, वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया, आंचल फैला कर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. నీ చేతి వేళ్ళు కాలిపోతే నేను చూడలేకపోయానమ్మా, కాబట్టి నేను నీకోసం ఈ పట్టకాలు కొనుక్కొచ్చానమ్మా అని చెప్పేసరికి ఇంతసేపు కోపంలో ఉన్నటువంటి ఆ నాన్నమ్మ యొక్క కోపము, క్రోధ్ అంటే కోపము, వెంటనే శాంతి, క్రోధ్ శాంతి, కోపము అనేది తగ్గిపోయింది. ఆ పిల్లవాడి యొక్క ప్రేమని ఏ విధంగా వివరించాలో తనకు అర్థం కాలేదు. బచ్చో మే కితనా ప్యార్, కితనా సద్భావ్, కితనా వివేక్ హే, ఈ పిల్లవాడితో ఎంత త్యాగము, ఎంత తెలివి, ఎంత మంచి ప్రవర్తన ఈ పిల్లవాడిలోని. ఆ పిల్లవాడిని తలుచుకొని తన ప్రేమని వ్యక్తపరచలేదు. దూసరం కో ఖిలౌనే లేతే ఔర్ మిఠాయి ఖాతే దేఖ్ కర్ ఇస్కా మన్ కితనా లజ్జాయా హోగా. ఇక్కడ చూడండి పిల్లలు, అదే కనుక మనం అమిత స్థానంలో ఉండి ఉంటే మన మన అమ్మ కానీ నాన్న కానీ అవే డబ్బులు మనకి ఇచ్చి ఉంటే మనం ఏం చేస్తున్నాం? మేళాకి వెళ్ళి సాధారణంగా ఏం చేస్తాం? మనకు తినాలనిపించినటువంటి స్వీటు లేకపోతే కొనాలి అనుకున్నటువంటి బొమ్మను కొనుక్కుంటాం. కానీ ఇక్కడ చూడండి, 4 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఈ బాలుడు తనకు ఒకటే గుర్తుండిపోయింది, తన నాన్నమే తనకు లోకమైంది. ఆ నాన్నమ్మ రొట్టెలు చేసేటప్పుడు కాలుతున్నటువంటి తన చేతి వేళ్ళు మాత్రమే ఆ పిల్లవాడికి గుర్తున్నాయి. ఇక్కడ కూడా ఆ పిల్లవాడు మారు మాట్లాడకుండా తన నాన్నమ్మని గుర్తు చేసుకుంది. తన నాన్నమ్మకు కష్టం కలుగుతుందని, తనలో ఉన్నటువంటి ప్రేమని అంటే స్వీట్లు తినాలి అనేటువంటి ఆశని, తన ఫ్రెండ్స్ కొనుక్కున్నటువంటి బొమ్మలు కొనుక్కోవాలి అనేటువంటి ఆశని ఆ పిల్లవాడు తనలో తాను సముదాయించుకుంటూ తన ముసలి నాన్నమ్మ కోసమే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను త్యాగం చేసి తన నాన్నమ్మ కోసము పట్టకాలు కొనుక్కొచ్చారు. కానీ హామిద్ లాంటి పిల్లలు నేటి సమాజంలో చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి చెప్పుకున్నాము, త్యాగం, త్యాగం. కానీ ఈనాడు పిల్లలలో చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే స్వార్థి, స్వార్థ భావులు కలిగి ఉంటారు. అంటే వాళ్ళ గురించి, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళకు కావాల్సినవి కొనుక్కోవడం తెలిసినటువంటి ఈ సమాజంలో హామిద్ లాంటి పిల్లలు ఉండటం అనేటువంటిది చాలా తక్కువ. కాబట్టి మనకి ఇక్కడ ఈ పాఠం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ పిల్లవాడు తన ముసలి నాన్నమ్మ కోసం తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఏ విధంగా అయితే త్యాగం చేశాడో అటువంటి త్యాగ స్వభావము, తర్వాత తెలివి, ప్రేమ అనేటువంటిది కలిగి ఉండాలి. అంటే నేటి సమాజంలో వృద్ధులను గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని లాలించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసము మనకి ఇక్కడ ఈ పాఠం ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఆ నాన్నమ్మ ఆ మనవడి గురించి ఊహించుకుంటుంది. అంటే ఆ మనవడు చూడండి, నాన్నమ్మ కొన్ని దృష్టిలో పెట్టుకొని పట్టకాలు తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ నాన్నమ్మ ఏం ఆలోచిస్తుందంటే, అయ్యో నా మనవడు తోటి పిల్లలు మిఠాయిలు కొనుక్కుంటుంటే ఎంత ఆశపడ్డాడో, బొమ్మలు కొనుక్కుంటుంటే ఎంత ఆశపడ్డాడో, వాడు మనసు లాగలేదా? అయినా కానీ ఆ ఆశను వదిలివేసుకొని ఈ ముసలి నాన్నమ్మ కోసం ఈ పట్టకాలు కొనుక్కొచ్చాడా అని ఆ నాన్నమ్మ తన మనవాడిని చూసి ఎంతో ఆనంద భాష్పాలు చేసిందంట. అమీనాగా మనం గద్గద్ పోగయా, మళ్ళీ ఇక్కడ ముహావరా శబ్దం వచ్చింది.
నలుగురికి గొప్పగా చెప్పుకుంటారు కదా, నా మనవడు నాకు బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాడు,